Hi friends, TK Associates is welcome to Telangana lo TET notification ipudu release ga avochu anetuvanti samacharam undi kabatti mari TET examination 2021 2021 lo eppudaina jaragataniki scope undi kabatti mukhyanga social studies vibhagam variki geography ante paper 1 ga avochu paper 2 ga avochu social studies undi okay mukhyanga environmental studies lo social studies paathalu kuda konni unnai kabatti compulsory ga avi ivi kalipi chadukovalasina avasaram untundi adhe vidhanga paper 2 vishayamlo compulsory ga mari 48 మార్క్స్ కంటెంట్ ఉంది 12 మార్క్స్ పెడగాగి ఉంది సోషల్ స్టడీస్ విభాగం వారికి ఓకే ముఖ్యంగా పేపర్ 2 వారికి ఇది అద్భుతమైనటువంటి వీడియో అని మనం చెప్పొచ్చు ఓకే జియోగ్రఫీ విషయానికి వచ్చేసరికి మరి జియోగ్రఫీ జియోగ్రఫీ అంటాం జియోగ్రఫీ భూమిని అధ్యయనం చేసే శాస్త్రం కాబట్టి జియోగ్రఫీ 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 అనేటువంటి గ్రీక్ పదాల నుంచి వచ్చింది కాబట్టి మరి భూగోళ శాస్త్రం అంటాం అంటే జియో అంటే భూమి గ్రఫీ అంటే వర్ణన భూమిని గురించి వర్ణించేటువంటి శాస్త్రమే జియోగ్రఫీ అంటుంటారు ఓకే దీన్ని భూగోళ శాస్త్రం అంటాం తెలుగులో ఓకే ముఖ్యంగా చూసినట్లయితే దీన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసే ముందు మూడు విభాగాలుగా అంటే నాలుగు ముఖ్యంగా అయితే మూడు విభాగాలుగా మనం చెప్పొచ్చు కానీ కంటెంట్ని చదువుకునేటువంటి తీరును బట్టి ఈ విధంగా విభజన చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం ఓకే ఫస్ట్ విషయానికి వచ్చేసరికి పటాల తయారీ పటాల తయారీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పటాల తయారీ ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా అర్థం చేసుకోవటం ఎలా అర్థం చేసుకోవటం అధ్యయనం విశ్లేషణ ఓకే ఈ యొక్క చాప్టర్ విషయానికి వచ్చేసరికి మనకి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి క్లాసులో ఉందండి సోషల్ స్టడీస్లో 6th 7th 8th సోషల్ స్టడీస్ వారికి ఇది ఓకే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి సోషల్ స్టడీస్లో కంపల్సరీ సోషల్ టెక్స్ట్ బుక్లో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతిలో కంపల్సరీగా పటాల తయారీ అర్థం చేసుకోవటం అధ్యయన విశ్లేషణ ఈ చాప్టర్ అంతా కూడా ఒకే చోట మరి నోట్స్ రాసుకుంటే ఈజీగా చదవచ్చు అదేవిధంగా ముఖ్యంగా చూసినట్టు 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఒకేసారి చదవాలి ఆ పాఠం రాసుకోవాలి ఆ పాఠాన్నే ఓన్లీ ఆ పాఠాన్ని చదివేసి ఆ పాఠానికి సంబంధించిన నోట్స్ అంతా కూడా ఒకే చోట రాసుకోవటం వల్ల టైం సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపల్సరీగా 100% మరి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియా ఇది కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది ఏ టెట్ చూసుకున్నా సరే క్వశ్చన్ ఉంది ఇక్కడ కంపల్సరీగా పటాల తయారీ అర్థం చేసుకోవటం అధ్యయనం విశ్లేషణ అనేటువంటిది 100% మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రపంచ భూగోళ శాస్త్రం అంటాం ఓకే ఈ ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఏమేమి చదవాలి అనేటువంటిది చెప్తాను ఫ్రెండ్స్ ఓకే రెండవది ప్రపంచ భూగోళ శాస్త్రం వరల్డ్ జియోగ్రఫీ ప్రపంచ భూగోళ శాస్త్రం ఈ ప్రపంచ భూగోళ శాస్త్రంలో మరి ఏమేమి చదవాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు గ్రహాలు సౌర కుటుంబం సూర్యుడు ఒక శక్తి వనరు అనేటువంటి చాప్టర్ ఉంది గ్రహాలు సౌర కుటుంబం సూర్యుడు ఒక శక్తి వనరు ఇది 5వ తరగతి 8వ తరగతిలో మాత్రమే ఉంది కాబట్టి 5వ తరగతి 8వ తరగతి పుస్తకాలు దగ్గర పెట్టుకొని ఈ యొక్క చాప్టర్ మొత్తం కూడా ఒకేసారి చదవాల్సిన అవసరం ఉందండి ఈ రెండింటిని ఒకేసారి చదవటం వల్ల మరి చదివేటువంటి అభ్యర్థి ఎక్కువసేపు మరి కాన్సన్ట్రేషన్ దాని మీద చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మెమరీ అంటే మెమరీ లాస్ కాకుండా ఒకేసారి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ వే అది అంటే ఏకకేంద్రీకృత పద్ధతి అంటాం దీనిలో పెడగాగిలో భాగంగా ముఖ్యంగా 5వ తరగతి 8వ తరగతి పుస్తకాలు చదివినట్లయితే సోషల్ స్టడీస్ విభాగంలో గ్రహాలు సౌర కుటుంబం సూర్యుడు ఒక శక్తి వనరు అనేటువంటి చాప్టర్ ఉంది ఎప్పుడైనా సరే టెట్ వారికి కంపల్సరీగా సోషల్ స్టడీస్ విభాగంలో కంపల్సరీగా ముఖ్యంగా సౌర కుటుంబం గురించి గ్రహాల గురించి అదేవిధంగా జీకే పర్పస్లో ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు కంపల్సరీ 5వ తరగతి 8వ తరగతి పుస్తకాలు ఈ చాప్టర్ని చదువుకోవటం వల్ల ఉపయోగాలు బాగా ఉన్నాయి నెక్స్ట్ మనం సెకండ్ చాప్టర్ మనం చూసుకున్నట్టయితే భూ నిర్మాణం అనేటువంటిది ఉంది మరి దీన్నే మరి ముఖ్యంగా భూ అంత నిర్మాణం అనేటువంటిది కూడా అనొచ్చు దీన్ని ఏమంటామంటే ముఖ్యంగా 9th క్లాస్ విభాగంలో అంటే 9th క్లాస్ సోషల్ స్టడీస్లో ఉంది కంపల్సరీగా ఒక్కసారి దీన్ని చదివినట్లయితే ఈజీగా టెట్కి చదువుకోవటం వల్ల డిఎస్సికి ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి భూ అంత నిర్మాణం అనేటువంటిది ఇంటర్మీడియట్లో ఉంటుంది అది డిఎస్సి పర్పస్లో చదవచ్చు కానీ ముఖ్యంగా టెట్ క్వాలిఫై కావాలి టెట్లో ఎక్కువ మార్కులు రావాలంటే మరి భూ నిర్మాణం ఏ విధంగా జరిగింది భూ అంత నిర్మాణం ఏ విధంగా జరిగింది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ చాప్టర్ ఉంటుంది 3rd చాప్టర్ గ్లోబు భూమి నమూనా అనేటువంటిది ఉంది మరి అదేవిధంగా 4th చాప్టర్ అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి చాప్టర్ ఉంది మరి 5వది
భూ చలనాలు అనేటువంటి చాప్టర్ ఉంది. భూ భ్రమణం, భూ పరిభ్రమణం అంటే ఏంటి అనేటువంటిది ఇదంతా కూడా మరి ఉన్నాయి. అదేవిధంగా 6వ తరగతి భూ అంతర్భాగ నిర్మాణం అనేటువంటిది స్పెషల్గా ఉంది కంపల్సరీగా. 7వ చాప్టర్ విషయానికి వచ్చేసరికి అగ్నిపర్వతాలు, ఇది ఓన్లీ 9th క్లాస్లో మాత్రమే ఉంది. కంపల్సరీగా అగ్నిపర్వతాలు అనేటువంటిది రాసుకొని ఒక 9th క్లాస్ వరకే చదవటం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా 8వ విషయానికి వచ్చేసరికి అగ్నిపర్వతాలు అనేటువంటిది ఉంటుంది. అగ్నిపర్వతాల విషయానికి వచ్చేసరికి 9th క్లాస్ మరి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అగ్నిపర్వతాలు 9th క్లాస్ వరకే పరిమితం. భూ ఆవరణాలు మరి 5వ తరగతి 9వ తరగతిలో సోషల్ స్టడీస్ విభాగంలో ఉంటుంది. భూ ఆవరణాలు అనేటువంటి చాప్టర్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే భూ ఆవరణాల గురించి ఒకసారి చెప్పాను అంతకుముందు క్లాసులో, ఓకే, అంతకుముందు వీడియో చేశాను భూ ఆవరణాలు ఏంటి అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ 9th చాప్టర్ ఈ వరల్డ్ జాగ్రఫీలో 9th చాప్టర్ వాతావరణం, వివిధ పొరలు, ట్రోపో ఆవరణం ఏంటి, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం, వివిధ రకాలైనటువంటి పొరలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించని, మరి ఎక్కడ రేడియో తరంగాలు విస్తరించేటువంటి పొర ఏది అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కంపల్సరీగా ఇది 9th చాప్టర్ అండి. వాతావరణం పొరలు 5వ తరగతి 9వ తరగతిలో ఉంది ఫ్రెండ్స్, సోషల్ స్టడీస్ విభాగంలో. అదేవిధంగా నెక్స్ట్ 10th చాప్టర్ ఖండాలు, మహాసముద్రాలు. కంపల్సరిగా ఖండాలు, మహాసముద్రాలు అనేటువంటిది కంపల్సరిగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని ఖండాల్లో విస్తరించినటువంటి, ఖండాల్లో విస్తరించిన జనాభా ఏంటి, వివిధ రకాలైనటువంటి దేశాల విశిష్టతలు ఏంటి, ఏ ఖండం ఎక్కడి వరకు విస్తరించి ఉంది, మరి ఏ ఖండంలో ఏ మహాసముద్రాలు విస్తరించి ఉన్నాయి, మహాసముద్రాలు ఎన్ని, అవి ఏవి, దాంట్లో ఎత్తైనటువంటిది, లోతైనటువంటి ప్రాంతం ఏది అనేటువంటి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా 5th క్లాస్లో మాత్రమే ఉంది ఖండాలు, మహాసముద్రాలు అనేటువంటిది 5వ తరగతిలో మాత్రమే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 11th చాప్టర్ యూరప్ ఖండం అనేటువంటిది స్పెషల్ అండి. యూరప్ ఖండం నుంచి బ్రిటిష్ కంపల్సరీగా వస్తున్నాయి. 7th క్లాస్లో మాత్రమే ఉంది యూరప్ ఖండం. అదేవిధంగా 12th చాప్టర్ ఆఫ్రికా ఖండం, ఇది కూడా 7వ తరగతిలో మాత్రమే ఉంది. కాబట్టి ఎక్కువగా స్కోపు, ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియా ఏదంటే యూరప్, ఆఫ్రికా ఎక్కువ అడుగుతున్నారు. అదేవిధంగా మనది ఆసియా ఖండం కాబట్టి, భారతదేశం ఆసియా ఖండంలో ఉంది కాబట్టి ఆసియా ఖండం మీద కూడా కొన్ని బిట్స్ వస్తున్నాయి. అదే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలు బాగా కవర్ చేసినట్లయితే ఎక్కువ స్కోప్ ఉందండి మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి. అదేవిధంగా ప్రధానమైనటువంటి భూస్వరూపాలు ఏమున్నాయి, మరి ప్రధానమైనటువంటి భూస్వరూపాల్లో ఏమే విధమైనటువంటి వస్తున్నాయి, మరి ముఖ్యంగా పీఠభూములు, మైదానాలు, మరి పర్వతాలు, మరి హిమనీ నదాలు అనేటువంటివి అన్నీ ఏంటి అసలు భూస్వరూపాలు, ప్రధాన భూస్వరూపాలు అనేటువంటిది ఉంది. 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 9వ తరగతిలో ఈ చాప్టర్ ఉందండి. ప్రధానమైనటువంటి భూస్వరూపాలు ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది. ప్రధానమైనటువంటి భూస్వరూపాలు ఏంటి, 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 9వ తరగతి సోషల్ స్టడీస్ విభాగంలో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా వాటిని చదువుకోవడంలో ఎక్కువగా మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి 3rd, మరి 2nd ప్రపంచ భూగోళ శాస్త్రం అని చెప్పాను. మరి 3rd విషయానికి వచ్చేసరికి 3వ విభాగం వచ్చేసి భారతదేశ భూగోళ శాస్త్రం అండి. భారతదేశ భూగోళ శాస్త్రం ఇండియన్ జియోగ్రఫీ. ఈ భారతదేశ భూగోళ శాస్త్ర విషయానికి వచ్చేసరికి కేవలం 10th క్లాస్లో మాత్రమే ఎక్కువగా ఉంది. కాబట్టి 10th క్లాస్లో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా ఎక్కువగా చదువుకోవడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపల్సరీగా 10th క్లాస్ బుక్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఓకే, దీంట్లో చాప్టర్ విషయానికి వచ్చేసరికి ఉనికి, క్షేత్రం అనేటువంటి చాప్టర్ ఉంది. అదేవిధంగా నైసర్గిక స్వరూపాలు ఏంటి, మరి శీతోష్ణ స్థితి ఏంటి, నదులు, నీటి వినియోగం ఏ విధంగా జరుగుతుంది, ప్రజలు అనేటువంటి చాప్టర్ ఉంది, ప్రజలు నివాసాలు అనేటువంటి చాప్టర్ ఉంది, ప్రజలు వలసలు అనేటువంటి చాప్టర్ ఉంది, విపత్తు నిర్వహణ అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా 10th క్లాస్లోనే ఉన్నాయి. కంపల్సరీగా వీటిని ఎక్కువగా మరి చదవటం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉందండి. ఉనికి, క్షేత్రం, నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, నదులు, నీటి వినియోగం, ప్రజలు, మరి ప్రజలు నివాసాలు, ప్రజలు వలసలు, విపత్తు నిర్వహణ అనేటువంటి చాప్టర్స్ ఉన్నాయి. కంపల్సరీ వీటిని కవర్ చేసుకున్నట్టయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ వారికి సంబంధించినటువంటిది కాబట్టి మరి 4th విభాగానికి వచ్చేసరికి తెలంగాణ జియోగ్రఫీ నుంచి కూడా బిట్స్ రావడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, తెలంగాణ జియోగ్రఫీ నుంచి కూడా బిట్స్ రావచ్చు. తెలంగాణ భూగోళ శాస్త్రం ఓకే. తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ఉనికి ఏంటి, క్షేత్రం ఏంటి, అదేవిధంగా నైసర్గిక స్వరూపం ఏంటి, తెలంగాణ నదీ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తెలంగాణ శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది, తెలంగాణలో వ్యవసాయం ఏ విధంగా కొనసాగుతుంది, అసలు వ్యవసాయం రకాలు ఏంటి, ఏ విధమైనటువంటి వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి, అదేవిధంగా పరిశ్రమలు గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా మరి మృత్తికలు, తెలంగాణ మృత్తికలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, తెలంగాణ రవాణా, అదేవిధంగా తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉంది, తెలంగాణలో అడవుల విస్తరణం, అడవులకు సంబంధించినటువంటి చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా
తెలంగాణలో ఖనిజ సంపద ఏంటి, మరి ఖనిజాలు ఎక్కువగా దొరికేటువంటి ప్రాంతం ఏది, సింగరేణి అంటను, మరి సింగరేణి బొగ్గు గనులు ఏ విధంగా ఎప్పటి నుంచి ఎప్పుడు వెలుగులోకి వచ్చినాయి అనేటువంటి చాప్టర్స్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాలు ఇవన్నీ కూడా. మరి పరిశ్రమలు అనేటువంటిది తెలంగాణలో ఏ విధమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి, హైటెక్ సిటీ ఉంది హైదరాబాద్, మరి మొత్తం మీద ఏ విధమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి, మరి నల్గొండలో ఏ విధమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి, ఖమ్మంలో ఏ విధమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి జిల్లాలో ఏ విధమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అదేవిధంగా రవాణా సంబంధించి రోడ్డు రవాణా కావచ్చు, మరి జలమార్గాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం చూడొచ్చు. జలమార్గం అంటే మనకి లేదు కానీ రోడ్డు రవాణా, మరి అదేవిధంగా వాయు రవాణా కావచ్చు, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి రైల్వే వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా స్కోపు అడగడానికి స్కోప్ ఉందండి. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో జరిగేటువంటి టెట్ ఎగ్జామ్కి మరి పనికొచ్చేటువంటి వీడియో అని చెప్పొచ్చుది. ఓకే, తెలంగాణలో సోషల్ స్టడీస్ విభాగం వారికి కంటెంట్ పర్పస్లో జాగ్రఫీ అనేటువంటిది చాలా బాగా ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇది. అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ చదవకపోతే చాలా తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కువగా కష్టపడటం వల్ల, అంటే జాగ్రఫీయే హార్డ్ ఉంటుంది సోషల్ స్టడీస్ విభాగంలో, మరి కంపల్సరీగా జాగ్రఫీ మీద ఎక్కువగా పట్టు సాధించడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను, పటాల తయారీ, అర్థం చేసుకోవటం, అధ్యయనం చేయడం, విశ్లేషణ అనేటువంటిది ఫస్ట్గా మనం విభజన చేసుకోవచ్చు. ఇది 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి క్లాసుల్లో ఉంది. అదేవిధంగా సెకండ్ విషయానికి వచ్చేసరికి ప్రపంచ భూగోళ శాస్త్రంగా మనం విభజించవచ్చు అని మనం చెప్పాను. గ్రహాలు సౌర కుటుంబం, సూర్యుడు ఒక శక్తి వనరు, అదేవిధంగా భూ నిర్మాణం, మరి గ్లోబు భూమి నమూనా, అదేవిధంగా అక్షాంశాలు రేఖాంశాలు, భూ చలనాలు, భూ అంతర్భాగ నిర్మాణం, అదేవిధంగా అగ్నిపర్వతాలు, భూ ఆవరణాలు, వాతావరణం, పొరలు, ఖండాలు, మహాసముద్రాలు, యూరప్ ఖండం, ఆఫ్రికా ఖండం, భూస్వరూపాలు. నెక్స్ట్ థర్డ్, భారతదేశం భూగోళ శాస్త్రం విషయానికి వచ్చేసరికి ఉనికి, క్షేత్రం, అదేవిధంగా నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నదులు, నీటి వినియోగం, ప్రజలు నివాసాలు, ప్రజలు వలసలు, విపత్తుల నిర్వహణ అనేటువంటివి ఉన్నాయి. తెలంగాణ విభాగానికి వచ్చేసరికి ఉనికి, క్షేత్రం, నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి, వ్యవసాయం, అదేవిధంగా మృత్తికలు, నీటిపారుదల, అడవులు, ఖనిజ సంపద, పరిశ్రమలు, రవాణా అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇవి కవర్ చేసుకోవటం వల్ల ఓన్లీ కేవలం టెట్ ఎగ్జామ్ పర్పసే కాకుండా ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్ అయినా సరే, అంటే ఏ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్తో సహా ఈ సిలబస్ పనికొస్తుంది. ముఖ్యంగా మరి తెలంగాణ అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి ఈ ఏరియాస్ చదివినట్లయితే జాగ్రఫీ నుంచి కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.